నమస్కారం ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈరోజు చిత్రంలోకి మన థియేటర్లోకి జాంబిరెడ్డి అనే చిత్రం రిలీజ్ అయింది. చాలా హ్యాపీనెస్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో జాంబిరెడ్డి అనేది, రెడ్డి అనేది పక్కన పెడితే జాంబి అనేది చిత్రం అనేది మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇది మెసేజ్ వారెంటల్ మూవీ. చాలా గొప్ప మూవీ ఇది. ఎందుకంటే నేను గొప్ప మూవీ ఎందుకన్నానంటే జాంబిరెడ్డి అనేది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్, కరోనా ఎఫెక్టు చాలా ఇది సంవత్సరాల తరబడి మనకి ఇప్పుడు 1 ఇయర్ అయినా కూడా కరోనా నుంచి కోలుకునే ఇంకా అస్తలు పడుతూ ఈ విధంగా ఉన్నాం. కానీ డైరెక్టర్ గారు, ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి డైరెక్టర్ గారు, చాలా సంతోషంగా ఉంది. సో ఏంటంటే మన చితికిపోయిన బతుకుల్ని అతికించడానికి మన యాజమాన్యం అయితే కానీ ప్రభుత్వాలు అయితే కానీ, సో పోలీస్ వ్యవస్థ, డాక్టర్లు కానీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంగా, ఈ సందర్భంలో ఇటువంటి చిత్రం రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో నేను థియేటర్లోకి వెళ్ళి సీట్లో కూర్చున్నప్పటి నుంచి గమనించింది ఏంటంటే, సో మన డైరెక్టర్ గారు ఈ టైంలో ఈ చిత్రాన్ని ఎందుకు చేశారంటే, బహుశా ఇది జాంబియస్ అనేది ఒక వైరస్ లాంటిది. సో ఈ వైరస్ అనేది క్రియేటివ్ చిత్రంలో నిర్మించడం అనేది చాలా ధన్యవాదాలు సార్, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సో నో, ఐఎమ్ డోంట్ ఫీల్ సార్, నేను గమనించిందే మాత్రమే, ఈ చిత్రంలో నేను పొందినటువంటి అంశాలు మాత్రమే తెలియపరుస్తున్నాను. సో ఈ జాంబీస్ అనేది ఒక వైరస్. ఆ వైరస్ని చిత్రంలో విభిన్న ఒక చిత్రాన్ని చూడాలంటే ఫైట్స్, హీరో హీరోయిన్స్ అనేది ఇక్కడ చిత్రంలో మెయిన్ ప్రాణం ఏంటంటే హీరో హీరోయిన్స్ మెయిన్ ప్రాణంగా నిలిచారు. సో డైరెక్టర్ క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంది. జాంబీస్ని రాబోయే 100 రోజుల్లో, 200 సంవత్సరాల్లో ఇది ప్రజలకి హానికరం కూడా కలిగి ఉండొచ్చు అని నా ఒక మనసు భావన. సో ఈ జాంబీస్ అనేది మనిషి నుంచి మరో మనిషికి ఏ విధంగా వైరస్ సోకుతుంది అని కూడా డైరెక్టర్ గారు భలే క్షుణ్ణంగా వివరించారు. చాలా సంతోషకరంగా వేసింది చిత్రంలో కూడా. ఎక్కడ టెన్షన్ నెలకొల్పేట అంశాలు, ఈ జాంబీస్ని ఎదుర్కోవాలంటే ఇవినటువంటి మన వస్తువుల ద్వారానో, మనం ఎటువంటి యుద్ధాలు చేస్తాం కదా, గన్స్ ఇవన్నీ కావాలి. అది చిత్రంలో డైరెక్టర్ గారు, నేను ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసి చూసినప్పుడు ఇది క్షుణ్ణంగా డైరెక్టర్ గారు చిత్రంలో యాక్టివిటీస్ నాకు తెలిసింది. చాలా బాగుంది. అంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే నిరూపించారు, ఇప్పుడు కూడా సైంటిస్టులు దీని గురించి ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి మందు లేదు, ఇది జాంబీస్ అనే దానికి మందు లేదు. చాలా అంటే జాగ్రత్త పడాల్సిన అంశాలు ఉన్నాయి. సో ఇటువంటి దీనికి ఈ చిత్రం, ఇటువంటి చిత్రాలు చూడటం కూడా ఒక మెసేజ్ వారెంటల్గా మూవీ తెలియపరుస్తున్నాను. సో ఈ చిత్రం చేసినందుకు ఒక మంచి మెసేజ్గా తెలియపరచుకోవడానికి డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, మరియు ప్రతి ప్రొడ్యూసర్ గారికి, మరి ఈ చిత్రంలో సీన్ అన్న కూడా మంచి అంటే రాయలసీమ అటువంటి పౌరుషాన్ని చూపిస్తూ తెరమైన ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా గుర్తించారు. సో ఎటువంటి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆనందించాల్సి కోరుతున్నాము. సో ఇప్పుడు కూడా కరోనా వైరస్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ముందల ఈ కరోనా ఎఫెక్ట్లో తోడ్పడేటువంటి యాజమాన్య ప్రభుత్వాలు కానీ, సో ప్రత్యేకంగా రియల్ స్టార్లుగా నిలిచినటువంటి సోను సూద్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు పాదాభిమానాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి పెద్దలు కూడా ఎన్నో సహకారాలు చేసి ఆర్థికంగా ఎంతోమంది ఆదుకున్నారు. ఇటువంటి అన్నీ వేరే వాళ్ళు కూడా మరి పుట్టుకొచ్చి మరి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ బయట కూడా ఫైనల్గా సూపర్ డబ్ ఇట్ సినిమా సందేహం లేదు, చాలా బాగుంది. ఈ సినిమా ఎటువంటి సందేహాలు కూడా ఎక్కడ అంటే ఈ మెసేజ్ వారెంటల్గా తీయడం అనేది ఒక అద్భుతమైన మెయిన్ అంశం అదే. ఆ క్రియేటివిటీ మధ్య మధ్యలో హీరోయిన్ని, ఆ హీరోయిన్ని కథని ఏ విధంగా రన్ చేసుకోవాల్సిన మంచి సబ్జెక్ట్, ఈ చిత్రం మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడం. సో చిత్రంలో తీసుకున్న బ్యాక్డ్రాప్ కూడా కాదు, యాక్చువల్లీ ఎటువంటి బ్యాక్డ్రాప్ కావాలో అది ప్రేక్షకుడికి బాగా ఆనందించే ఉన్నాయి. ఒక ప్రేక్షకుడిగా చాలా సంతోషం. థ్యాంక్ యూ, నమస్కారం. మీ సినిమా గురించి కాదు, మీరు కూడా మీ సినిమా గురించి అలా చాలా బాగున్నాడు. ఇంద్రా సినిమాలో చూసినప్పుడు హీరో గారిని తొడగొట్టేటువంటి సీన్లో చూసినప్పుడు చాలా సంతోషంకర వేసింది. మళ్ళా హీరో గారిని నేను ఇక్కడ ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ గుర్తించుకున్నందుకు హీరో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిత్రం చాలా బాగున్నాడు హీరో. అప్పటికిప్పుడు అసలు కథలో మెయిన్ ప్రాణంగా హీరో గారు నిలిచారు. చూసినప్పుడు ఆ హీరో గారు అసలు ఆ టెన్షన్, కథ నడిపిస్తున్నటువంటి ఫీలింగ్స్ ప్రతి ఒక్క ఆడియన్లో కలుగుతుంది థియేటర్లో కూర్చున్నప్పుడు.